జయలలితకు ఎంజీఆర్ లేరు అన్న వార్త తెల్లవారుజామునే అందింది ఆమె వెంటనే బయల్దేరి రామవరం గార్డెన్స్ కు వచ్చారు జయలలిత కారు దిగి గుమ్మం వైపు వస్తుండగానే ఆమె ప్రధాన ద్వారాన్ని మూసేశారు ఆమె పిడికెళ్లతో తలుపులు బాదడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత ఎవరో తలుపులు తీశారు ఎంజిఆర్ మూడో అంతస్తులో ఉంటారని జయలలితకు తెలుసు మెట్లెక్కి పైకి వెళ్తుంటే చోటల్లా తలుపులేసేశారు పైకి కిందకే పరిగెత్తారు జయలలిత చివరకు ఎంజీఆర్ గది దగ్గరకు చేరుకున్నారు కానీ ఆ గది తలుపులు వేసేసున్నాయి లేరు ఇప్పుడు ఆయన్ను రాజాజీహాల్ కు తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పారెవరో గబగబా కిందకి పరిగెత్తుకొచ్చారు జయలలిత అప్పటికే అంబులెన్స్ కు బయలుదేరింది ఆ వాహనం వెనకాలే వెళ్ళమని డ్రైవర్కి చెప్పి కారులో కూర్చున్నారు జయలలిత అలా వెళ్లడం వెళ్లడం రాజాజీ హాల్లో బయట ప్రజల దర్శనార్థం ఉంచిన ఎంజీఆర్ పక్కనే పదమూడు గంటలపాటు కదలకుండా నిల్చునే ఉన్నారు జయలలిత ఆ రోజంతా పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు శుక్రవారం క్రిస్మస్ రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటికెళ్లిన జయలలిత మళ్లీ తెల్లవారుజామునే వచ్చేసి ఎంజీఆర్ భౌతికకాయం దగ్గరే నిల్చున్నారు పొద్దున్నేనట ఏడెనిమిది మంది మహిళలు జయలలిత వెనక్కు పక్కకు వచ్చి నిల్చున్నారు జయలలిత పాదాలని అరికాళ్లతో తొక్కారు గోళ్లతోటి వీపు మీద గిచ్చారు ఆమె ముఖం లైవ్లో కనిపిస్తోంది కాబట్టి ముఖం మీద తప్ప శరీరం అంతా కూడా బయటకు కనిపించకుండా గాయాలు చేశారు అని ఆ తర్వాత జయలలిత ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అంత దుర్భరమైన పరిస్థితుల్ని కూడా పళ్ల బిగువన భరిస్తూ మొదటి రోజు పదమూడు గంటలు రెండో రోజు ఎనిమిది గంటలు ఆ ఎంజీఆర్ భౌతిక కాయం దగ్గరే నిల్చున్నారు జయలలిత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సందర్శకుల్ని ఆపేసి ఎంజీఆర్ని ని రాజాజీ హాల్ లోపలికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు సంప్రదాయ ప్రకారం చేయాల్సినటువంటి తుది కార్యక్రమాలు నిర్వహించారు లోపలకు రాబోయిన జయలలితను బయటికి తోసేశారు లోపలికి రానివ్వలేదు ఎంజీఆర్ భౌతిక కాయాన్ని రాజాజీ హాల్కి తీసుకొచ్చిన ఇరవై తొమ్మిది గంటల తర్వాత ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలకి అంతిమయాత్ర ప్రారంభమైంది పూలదండలతో అలంకరించిన సైనిక శకటం మీదకి చేరింది ఎంజిఆర్ భౌతిక కాయం అదే టోపీ అదే నల్లకళ్లజోడు అభిమానులకు మరో లోకానికి తరలి వెళ్లిపోతున్న హీరోగానే కనిపించారు ఎంజీఆర్ ప్రోటోకాల్ ప్రకారం కుటుంబ సభ్యుల్ని మంత్రివర్గంలో కొంతమంది ముఖ్యుల్ని మాత్రమే ఆ శకటం మీదకి అనుమతించారు ఆ సందర్భంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు అదే జయలలిత ఆ శకటం పైకి ఎక్కినప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు జయలలిత మాటల్లోనే ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం ఎంజీఆర్ను చూడనివ్వలేదు శుక్రవారం నాటి సంఘటనను వివరిస్తూ శ్రీ రామచంద్రన్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచేందుకు సైనిక శకటం మీదకు సైనిక సిబ్బంది సాయంతో ఎక్కాననీ వారి అనుమతితో మృతదేహాన్ని కొద్దిగా జరిపే సమయంలో నటుడు దీపక్ ఆ శకటంపైకి ఎక్కి తనను నుదుటి మీద కొట్టి నెట్టివేశాడని తిరిగి సాయుధదళాల సిబ్బంది తనకు సాయపడే సమయంలో తిరిగి తనను కొట్టి నెట్టివేసి అసభ్య పదజాలంతో మాట్లాడాడని అతని ప్రవర్తన పట్ల ఏవగింపుతో తనకు ఇష్టం లేకపోయినా అంత్యక్రియలకు హాజరు కారాదని నిర్ణయించుకుని మూడుసార్లు సైనిక శకటం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రియతమ నాయకునికి వందనం చేశానని కుమారి జయలలిత పేర్కొన్నారు ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆ అంత్యక్రియల ఊరేగింపు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ఇంత జరిగినా ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయామని ఆమె తెలిపారు ఇదంతా కూడా ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత జయలలిత గారు ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సంక్షిప్త కథను ఎంజీఆర్ గారి గురించి నేను చేసిన ఇరవై ఐదు కార్యక్రమాల పరంపరలో ఒక కార్యక్రమంలోది ఆ ఒక కార్యక్రమాన్ని కానీ ఇరవై ఐదు కార్యక్రమాల పరంపరను కానీ వినాలనుకుంటే ఈ వీడియో చివర్లో కనిపిస్తున్న ఆ రెండు ఓవర్లాపింగ్ వీడియోస్ లింక్స్ మీద క్లిక్ చేసి వినవచ్చు